వాడు దొరికాడు కాబట్టి రైల్వే స్టేషన్ లో ఉన్నాం, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఉండేవాళ్ళం. సన్ రైజ్ సన్సెట్ చూడటానికి ఒకేలా ఉన్నా, టెంపరేచర్ లో తేడా ఉన్నట్టు నీకు వాడికి అంత తేడా ఏంట్రా? ఒక్క నిమిషం. అదేంట్రా అతను టచ్ చేస్తాం ఎందుకు? ఇతను హీరో అని రాస్తున్నావా? పేపర్లో ఏముందిరా, సర్క్యులేషన్ కోసం సవాల్ అట్లా రాస్తారు. ఎవరైనా ప్రాబ్లమ్స్ వదిలించుకుంటారు కానీ నువ్వేంట్రా తగిలించుకుంటావు? నాలా ఉన్న ఇతని గురించి తెలుసుకోవాలనుంది. మీరేమో ఫ్యాక్టరీలు మూసేయండి మూసేయండి అంటారు, ప్రభుత్వాలేమో కట్టండి కట్టండి అంటారు. ఎలారా? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది మెడిసిన్స్ తయారు చేయడానికి, చరస్సు హెరాయిన్ లాంటి డ్రగ్స్ తయారు చేయడానికి కాదు. మీరు అన్యాయంగా తయారు చేస్తున్న డ్రగ్స్ పొల్యూషన్ కి గాలి నీరు కలుషితమై ఊపిరితిత్తులు పాడై కొంతమంది అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. మా బాధలు అర్థం చేసుకుని ఫ్యాక్టరీ మూసేయండి. పొల్యూషన్ ఫ్యాక్టరీ వల్ల కాదురా, పర్మిషన్ లేకుండా మీరేసిన గుడిసెల వల్ల. మీరే వెళ్ళి వేరే చోట గుడారాలు వేసుకోండి. ఇక్కడ నుంచి మా గుడిసెలు కాదు, మీ ఫ్యాక్టరీ తీసేయండి. తీసేయమంటే తీసేయడానికి, అదేమన్నా వేసుకున్న చొక్కాన? 1000 కోట్లతో కట్టిన ఫ్యాక్టరీ మనుషుల ప్రాణాల కన్నా కోట్లు ముఖ్యం కాదు. బద్వేల్, బోల్ భయ్యా. ఒకడిని తిడితే 10 మంది భయపడతారు, కొడితే 100 మంది భయపడతారు, చంపితే 1,00,000 మంది భయపడతారు. చంపే పైన పొల్యూషన్ ఉండదు, వీడితో పాటు మీరు వెళ్తారా? ఈ కలకత్తాలో నాకు ఎదురు తిరిగేవాడు, ఎదురు చెప్పేవాడు ఎవ్వడూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ముందు కేసు మూసేయండి అయ్యా. సార్, ఇక్కడ బద్వేలు రావుపై పేర్లు చెప్తున్నారు సార్. వాళ్ళ పేర్లు కాక నీ పేరు నా పేరు చెప్తారా? FIR వేరేలా రాయండి. నమస్తే రావత్ బాయ్, అమర ఆశారిద్ది. ప్రణమానందిన ఆశీర్వాద. నువ్వు నా ఫాలోవర్ వి, పార్ట్నర్ వి, పైన కూర్చో. వద్దన్నా, నీ కాళ్ళ దగ్గర కూర్చుంటే నా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. వీడేం చేసినావు ఆవరే? ఢిల్లీ నుంచి పిలుపుచ్చిందంట కదా, ఇక నుంచి సెంట్రల్ నువ్వు చూసుకో, స్టేట్ తమ్ముడు చూసుకుంటాడు. ఒకే ఇంట్లో ఇద్దరెందుకు? యూఆర్ కరెక్ట్, గవర్నమెంట్ పదే పదే చెప్తుంది ఇంటికి ఒకరుంటేనే ముద్దు, ఇద్దరుంటే వద్దని. అది పిల్లల గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి కాదు. ఎక్కడంత ఎక్కువ మంది ఉంటే అదో బెనిఫిట్. బాగా చెప్పానన్నా. లిక్కర్ టెండర్ ఏమైందిరా? ఉన్న లిక్కర్ షాపులు చాలు జనాలు తాగి పడిపోవడానికి. కొత్తగా పర్మిషన్ ఇస్తే ప్రభుత్వం పడిపోతుందని కుదరదన్నాడన్న ఆ మంత్రి గారు. అవునన్నా, ఆ మినిస్టర్ వృత్తి వేస్ట్ అన్నా. ఎప్పుడు చూడు జనం జనం అంటాడన్నా. కరెక్ట్, మొన్న స్థలం కబ్జా చేస్తే ఆ స్థలంలో గోలు కన్నా ఈడి గోలు ఎక్కువైందన్నా. మనకు పనికొస్తాడని అతన్ని గెలిపించి మీరు మినిస్టర్ని చేస్తే అనవసరంగా నా ప్రమోషన్ కూడా పెండింగ్ లో పెట్టాడు సార్. వాడికి ఫోన్ చేయరా. నమస్తే రావత్ భాయ్, నీ దగ్గర నుంచి ఫోన్ రాగానే నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఏంటి, మీ వాళ్ళందరూ నా గురించి బాగా ఎక్కేసి ఉంటారుగా. ఏంటి పదవుందని పక్కన గన్మ్యాన్లు ఉన్నారని ఎక్స్ట్రాలు చేయకు, నీ గన్మ్యాన్లతోనే నిన్ను కాల్పించేస్తా. గోరింటాకు వేళకే పెట్టుకోవాలి, రంగు వస్తుంది కదా అని ఒళ్ళంతా పూసుకోం కదా, అర్థం చేసుకో. ఏమయ్యా, 10,000 మంది చూస్తుండగా నువ్వు మీ తమ్ముడు కలిసి ఒకని లేపేశారు, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి నా జుట్టే కాదు పక్కవాడి జుట్టు కూడా ఊడిపోతుంది. వీళ్ళు సరే సరి, మదర్ థెరీసా ల్యాండ్స్కే మదర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈడేమో వాళ్ళమ్మ పేరు, ఈడేమో వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నారు. జనం ఊరుకుంటారటండి. ఎందుకు ఊరుకోరు? మదర్ థెరీసా అప్పుడు ఉన్నారా? లేరు కదా. లేని వాళ్ళకి ల్యాండ్ ఎందుకు? అందుకే ముద్దుగా మా అమ్మ పేరు పెట్టుకున్నా తప్ప. చాలా ఊరుకోవయ్యా, ఈ ఎటగా అసెంబ్లీలో చేస్తే అపోజిషన్ వాళ్ళు తిడతారు. అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది ప్రజల గురించి కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి. అది కాదండి, నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పటికి ఈయన DGPగా ఉండాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి. సమజ్లే?